డియర్ ఫ్రెండ్స్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే ఇట్స్ బిన్ సెవెంటీ టూ ఇయర్స్ సిన్స్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ డిక్లేర్డ్ రిపబ్లిక్ డే ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనకి ఒక ముఖ్యమైన రోజు మన దేశంలో అలాగే భారతదేశంలోనే కాకుండా ఇండియన్స్ ఎక్కడున్నా ఈ సెవెంటీ సెకండ్ రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు అయితే రిపబ్లిక్ డే ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఫౌండర్సు పెద్దలు కోరిన విషయాలేంటి అవి ఇంతవరకు నెరవేరాయా అని మనం చూసినట్లయితే చాలా బాధకరమైన విషయం డెబ్బై రెండు సంవత్సరాలు అయినప్పటికీ రిపబ్లిక్ డే డిక్లేర్ చేసి కాన్స్టిట్యూషన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసి ఈనాడు కో కొల్లలకు మన దేశంలో అదే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయలేకపోవడం చాలా విచారం కాన్స్టిట్యూషన్లో హ్యూమన్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ రిలీజియస్ ఫ్రీడమ్ ఓన్ బిలీఫ్ సో మెనీ రైట్స్ ఆర్ దేర్ కానీ అవి ప్రాక్టికల్గా చూస్తున్నట్లయితే ఇంతవరకు చెప్పవచ్చు నూటికి తొంభై శాతం ప్రజలకు అవి నెరవేరలేదని తిండి లేక దాదాపు ముప్పై నుంచి నలభై కోట్ల ప్రజలు మన దేశంలో ఇప్పుడు సఫర్ అవుతున్నారు నూట ముప్పై కోట్ల ప్రజల్లో ఉద్యోగాలు లేక దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల ప్రజలు యూత్ సఫర్ అవుతున్నారు మంచి చదువులు చదువుకొని ఇంకా అమ్మాయిలైతే చెప్పాలంటే నూటికి తొంభై తొమ్మిది మంది బయటికి వెళ్తే తిరిగి మేము ఎట్లా క్షేమంగా వస్తామా రామా అనే భయంతో అమ్మాయిలేంటి పేరెంట్స్ ఏంటి భయంతో ఎంతో తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అది చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి అన్ని విధాలుగా మన దేశం వెనకబడ్డం ఆర్థికంగా అయితే అడగవసరం లేదు కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు నాలుగు లక్షల కోట్లు అప్పు అయిపోయింది సంవత్సరానికి ఇప్పుడు ఇంకో నాలుగు ఇంకో లక్ష కోట్లు అప్పు అవుతుంది నెలకు దాదాపు తొమ్మిది వేల కోట్లు తెలంగాణలో చూసిన అదే పరిస్థితి దాదాపు నాలుగు లక్షల కోట్లు అప్పు ఇంత ధన సంపన్నున్న ఉన్న మన దేశం ఇన్ని రీసోర్సెస్ ఉన్న మన దేశం ఎంతో కారణం ఏంటి ఇంత సఫర్ అవ్వడానికి అని ఆలోచిద్దాం ఒకసారి శాంతి లేక సమాధానం లేక సత్యం ప్రజలకు తెలియక వేర్ దేర్ ఈజ్ ఎ గుడ్ లీడర్ గుడ్ ఫాలోయింగ్ యథా రాజా తదా ప్రజా అన్నారు రాజులు అంటే మన ప్రైమ్ మినిస్టర్లు మన ప్రెసిడెంట్లు మన నాయకులు మన ముఖ్యమంత్రులు సరి అయిన విజన్ కలిగి ఉంటే దర్శనం కలిగి ఉంటే మన దేశం ఎప్పుడో బాగుపడ్డు ఇప్పటికైనా మనం గమనించి ఇప్పుడు చూడండి రామతీర్థం నుంచి తిరుపతి వరకు ఒకరి యాత్రలు మొదలు పెడుతున్నారు దేనికి ఓటు బ్యాంక్ కొరకు తిరుపతిలో గెలవడం కొరకు ఇంకొకడు బైబిల్ పార్టీ కావాలా భగవద్గీత పార్టీ కావాలనే తెలంగాణ ఒక ఆయన అంటాడు దేశంలో అయితే మన దేశ సమస్యలను మనం నిర్మూలన చేయకుండా రకరకాల చిచ్చులు పెట్టేసి హైందవుల మధ్య మహమ్మదీయుల మధ్య క్రైస్తవుల మధ్య సిక్కుల మధ్య ఆ ఫార్మర్స్ ఉన్నారంటే రైతులు పాపం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కో కొల్లల మంది హర్యానా పంజాబ్ నార్త్ ఇండియా అంతా భగ్గుమని మండిపోతుంది పట్టించుకునే నాయకుడు లేడు ఎంత బాధగా ఈ రిపబ్లిక్ డేలో మెసేజ్ ఏమివ్వాలి ఇవ్వాలి పూసి మారిడికాయలు చేయడం కాదు ఏదో తంత్రం కుతంత్రం మాటలతో నింపడం కాదు కానీ తిండి లేని వారికి తిండి బట్టలేని వారికి బట్ట చదువు లేని వారికి చదువు విద్య లేని వారికి విద్య వైద్యం లేని వారికి వైద్యం ఇల్లు లేని వారికి అన్ని విధాల ప్రజలను ఆదుకోవడానికి మనకు ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి హిందువులు వారి దేవతలను పూజించుకోవచ్చు వారి దేవుల్ని మహామదీలు అలాగే వారు స్కేల్ వర్షిప్ చేస్తారు అల్లాన్ని నమ్ముకుంటూ మహమ్మద్ని ప్రాఫెట్గా నమ్ముకుంటూ క్రైస్తవులు క్రీస్తుని ఏకైక రక్షకుడిగా నమ్ముతుంటారు ఇలాగా మనకున్న అన్ని ఏడు రిలిజన్స్ ఏడు మతాలు వారి యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని నమ్ముకోమని మన కాన్స్టిట్యూషన్లో ఉంది జరుగుతుందా లేదు కనుక ఈ డెబ్భై రెండవ సంవత్సరం రిపబ్లిక్ డేని మన అందరం ఒక సీరియస్గా తీసుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరిని ద్వేషించుకోకుండా శాంతిగా ఉండాలని కోరుకుందాం ఈ మెసేజ్ ద్వారా రాజకీయ నాయకులు మత నాయకులు కుల నాయకులు అందరూ మార్పు చెంది మంచి చేద్దామని కోరుకుందాం అందుకొరకే ప్రజాశాంతి పార్టీ నేను పెట్టి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మన కోఆర్డినేటర్స్ అందరూ తిరుగుతున్నారు మీరు ఇంకా కోఆర్డినేటర్స్ అవ్వాలన్నా పార్టీలో చేరాలన్నా నిజంగా మన హక్కులు మనకు కలగాలన్న బడుగు బలహీన వర్గాలకి ఈ నెంబర్ ఇమ్మీడియట్గా మీరు కాల్ చేయండి సెవెన్ త్రీ జీరో త్రీ సెవెన్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ త్రీ ఇప్పుడే కాల్ చేయండి అందరినీ కాల్ చేయమండి మిస్ కాల్ ఇస్తే చాలు తర్వాత మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది మీరు ఫిల్ అప్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి లెటెస్ట్ చేంజ్ అవర్ నేషన్ అవర్ స్టేట్